ముస్లిం మైనారిటీలకు అన్ని విధాల న్యాయం చేసిన చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చీరాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గణం బలరామకృష్ణమూర్తి కోరారు. చీరాల పట్టణం ముస్లిం షాదీఖానలో ఏర్పాటు చేసిన ముస్లిం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి నువ్వు నోట్లో పాలపీక కూడా పెట్టుకుని ఉండవని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉద్దేశించి అన్నారు. తననుద్దేశించి మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని పేర్కొన్నారు. తనను విమర్శించే స్థాయి లేదన్నారు. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నడూ లేని విధంగా ముస్లింలకు రంజాన్ తోహఫా ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, నాయకులు ఎడంబాలాజీ, కరణం వెంకటేష్, పొన్నూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వర్లు, మల్లి రామకృష్ణ, డేటా నాగేశ్వరరావు, హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ గొడుగుల గంగరాజు, బొనిగిల జైసన్ బాబు, రహీం పాల్గొన్నారు. మీ మధ్య కలిగినటువంటి వ్యక్తి నేను. ఈ పదాలన్నీ కూడా నాకు తెలియని పదాలు లేదు, తెలియని వ్యక్తులు లేరు. కాకపోతే అప్పుడు పెద్ద తర వాళ్ళు ఉన్నారు, ఇప్పుడేమో జగన్ టెన్ వస్తాం కొడతారంతా కూడా పైకి వస్తూ ఉన్నారు. అందరికీ సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఓటు ఎవరికి వేయాలా, ఎందుకు వేయాలా, ఏ పార్టీకి వేస్తే మనకి మనం గురించి పట్టించుకుంటారనే పరిజ్ఞానం అనుభవం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి అభ్యర్థికి ఓటు వేయాల్సిన బాధ్యత కూడా సమాజంలో మనం ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా చూసుకున్నా మనం నేను ఎవరికి వస్తా ఉన్నాం. ముఖ్యంగా ముస్లిం సోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వ హయాంలో కూడా ముస్లిం సోదరులకు ఓటు బ్యాంక్ చేసిన చూసుకున్నారు తప్ప మంచి కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు. నేను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ధర్మం చేస్తున్నాను నేను ఇందిరా గాంధీ జయంలో. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయి స్వార్థ రాజకీయాలు వచ్చిన ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వరాభం కోసం ప్రయత్నం చేసుకుంటూ ప్రజల గురించి పట్టించుకోకుండా అదేమనంటే అధికారం ఉంటే ఏదో దృఢం ప్రదర్శించడానికి అన్నట్టుగా వాళ్ళ కార్యాలు వేసుకుంటారు చూసుకుంటే ఉన్నారు తప్ప ప్రజలు మేలు కోసం చూడలేదు అనేది మనం అందరం కూడా మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే అర్థమవుతా ఉంది. శారీకరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంకు వచ్చిన తర్వాత శారీకరాల నిర్మాణం కానివ్వండి, మసీదు రిపేర్ కానివ్వండి, మరి ఇమామాలకి ఇళ్ళకు వచ్చేటప్పటికీ మనకి ఎంత ఇస్తున్నారని 5,000 దగ్గర మనం వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనం ఇస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఏం జరిగేది, మనం ఏదైనా ప్రార్థన కోసం అక్కడికి మసీదుకి వెళ్తే ఎవరన్నా కట్ట రూపాయో 10 రూపాయో వాళ్ళు తోమతి తగ్గట్టు కాబట్టి 10 రూపాయల వరకు మనం ఇచ్చేవాడు. దాని మీద ఆధారపడి వీళ్ళందరూ కూడా అవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా అంతకుముందు ఈ ప్రవర్తనమైనటువంటి కార్యక్రమం వీళ్ళ ఇబ్బందులను గమనించి ప్రభుత్వ పరంగా సహాయం చేయడానికి ముందు రాలేదు. ఇక తెలుగుదేశం ప్రభుత్వ సహాయంలో జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానివ్వండి, దాని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానివ్వండి, అనేక కార్యక్రమాలు తీసుకొని ముస్లిం సోదరులకి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అప్పట్లో రోజు పథకాలు చాలా ఉన్నాయి మనం చెప్తే ఇవన్నీ కూడా చేసి మనం లబ్ధి పొందున్నాం. ఎవరు కూడా మాటలు చెప్పడం తప్ప పనిచేసిన పాపం పోలేదు. దానికి ఇవన్నీ కూడా నిదర్శనం, మనం అది కొంచెం ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి మంచి చేసినటువంటి వాళ్ళకి అదేవిధంగా మంచి చేసినటువంటి అభ్యర్థులు కానివ్వండి, పార్టీ కానివ్వండి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.